మీకోసం బీమా కండక్ట్ చేస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ పరీక్షల యొక్క ప్యాకేజీల మీద 40% డిస్కౌంట్ ని ఇప్పుడు మీకు బీమా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్ ని తీసుకున్నట్లయితే గ్రూప్ 1 లో మొత్తం 20 పరీక్షలు ఉంటాయి. ఈ 20 పరీక్షల్లో 2400 ప్రశ్నలు ఉంటాయి. అలాగే గ్రూప్ 2 లో వచ్చేసి మొత్తం 35 పరీక్షలు ఉంటాయి. సో దీంట్లో 5250 ప్రశ్నలు అనేవి ఉంటాయి. అలాగే గ్రూప్ 3 పరీక్షలు తీసుకున్నట్లయితే ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ వీటిలో మొత్తం 37 పరీక్షలు ఉంటాయి. సో ఈ 37లో 3650 ప్రశ్నలు మీకు ఉంటాయి. సో ఇవన్నీ ఆల్మోస్ట్ మొత్తం సిలబస్ మీకు కవర్ చేసి వ్యోమా ఈ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ మాక్ టెస్ట్లు మీకు వ్యోమాలో అవైలబిలిటీ ఉన్నాయి. సో వీటి మీద ఇప్పుడు 40% డిస్కౌంట్ అనేది వ్యోమా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వ్యోమా మీకు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఫ్రీగా ఆన్లైన్ ఎగ్జామ్స్ ని కూడా అందజేస్తుంది. అలాగే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 వీటికి సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా వ్యోమాలో మీకు అందుబాటులో ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పకుండా వీటిని ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఇంకా వీటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇక్కడ వాట్సాప్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వాట్సాప్లో మీరు మెసేజ్ చేసినా సరే మీకు పూర్తి డీటెయిల్స్ రిప్లై అవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా వీటి గురించి ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఈ మొబైల్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం మార్చి 14వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది పర్సన్స్ విత్ డిజేబిలిటీ అనే యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఎన్నికల సంఘం. సో మన భారతదేశంలో దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారు ఈ 17వ లోక్సభ ఎలక్షన్స్లో తమ యొక్క ఓటు హక్కుని ఉపయోగించుకోవడం కోసంగా ఈ స్మార్ట్ ఫోన్లు ఉపయోగించి దివ్యాంగులు తమ యొక్క ఓటు హక్కుని సులభంగా నమోదు చేసుకునేందుకోసంగా పర్సన్స్ విత్ డిజేబిలిటీ అనే ఒక కొత్త యాప్ని ఈ ఎన్నికల సంఘం ఇటీవల అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ఈ యాప్లో మనం చూసినట్లయితే వాయిస్ ఇంటర్ఫేస్ సాఫ్ట్వేర్ కూడా దీంట్లో ఇన్బిల్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ దివ్యాంగులు తమ యొక్క వాయిస్ ద్వారా వాళ్ళ యొక్క ఓటు హక్కుని సులభంగా నమోదు చేసుకోవచ్చు. ఈ యాప్ పేరు పర్సన్స్ విత్ డిజేబిలిటీ. సో చాలా ఇంపార్టెంట్, దీన్ని తీసుకొచ్చింది ఎన్నికల సంఘం. దేనికోసంగా? దివ్యాంగులు ఓటు హక్కుని సులభంగా నమోదు చేసుకునేందుకోసంగా దీన్ని ఎన్నికల సంఘం తీసుకురావడం జరిగింది. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్ నివేదికను విడుదల చేసిన యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, దీన్ని తెలుగులో ఏమంటాం, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం అని పిలవడం జరుగుతుంది. సో దీన్ని మన ప్రపంచంలో ఈ మానవ పర్యావరణానికి సంబంధించి అన్ని విషయాల్లో కూడా ఈ అంతర్జాతీయ సహకారం అలాగే పర్యావరణ సమస్యలపైన ఈ ప్రభుత్వం ఆలోచించేలాగా చేయడం కోసంగా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ని, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమాన్ని 1972లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి కెన్యాలోని నైరోబిలో ఉంటుంది. సో ఇది ప్రతి సంవత్సరం కూడా మన ప్రపంచంలో ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్ అని చెప్పేసి ఒక నివేదికని విడుదల చేయడం జరుగుతుంది. సో ఈ 2019 సంవత్సరానికి సంబంధించి ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్ 6వ నివేదికని ఇటీవల యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ విడుదల చేయడం జరిగింది. సో దీంట్లో మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఈ కర్బన ఉద్గారాల విడుదలలో 9% వాటా ఆహార వృధా వలనే సంభవిస్తుందని చెప్పేసి ఈ నివేదికలో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ తెలపడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్ నివేదికని ఎవరు విడుదల చేస్తారు. సో దీన్ని విడుదల చేసేది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం దీన్ని విడుదల చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమాన్ని ఎప్పుడు స్థాపించారు? 1972వ సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? కెన్యాలోని నైరోబిలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమాన్ని ఎందుకు స్థాపించారు? మన ప్రపంచంలో ఈ మానవ పర్యావరణానికి సంబంధించి అన్ని విషయాల్లో కూడా అంతర్జాతీయ సహకారం అందించడానికి అలాగే ఈ పర్యావరణ సమస్యలపైన ప్రభుత్వాలు ఆలోచించేలా చేయడం కోసంగా దీన్ని 1972వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. సో ఇది ప్రతి సంవత్సరం కూడా గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్ అనే ఒక నివేదికని విడుదల చేయడం జరుగుతుంది. సో ఈ కర్బన ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో, సో ఇవి అధికమవుతున్నట్టయితే సో దానికి సంబంధించి వేరే దేశాలకు సంబంధించి ఇవి ఈ నివేదికని విడుదల చేయడం జరుగుతుంది. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్ 2019వ సంవత్సరంలో ఇది విడుదల చేయడం జరిగింది. సో ఇది ఎన్నోది? ఇది 6. వరల్డ్ వైడ్ వెబ్కి 30 సంవత్సరాలు రావడం జరిగింది. సో ఇటీవల మనం చూసినట్లయితే వరల్డ్ వైడ్ వెబ్, దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. సో వరల్డ్
వైడ్ వెబ్. సో ఈ ఫుల్ ఫామ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో ఇలాంటి ఎగ్జామ్స్లో దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా అడుగుతుంటారు. యాక్చువల్గా 1989 March 12th టిమ్ బెర్నర్స్ లీ దీన్ని WWW వరల్డ్ వైడ్ వెబ్ని కనుగొనడం జరిగింది. సో ఈ 2019 March 12th దీనికి 30 సంవత్సరాలు రావడం జరిగింది. వరల్డ్ వైడ్ వెబ్ దీన్ని కనుగొంది టిమ్ బెర్నర్స్ లీ. సో ఇతని పేరు మనకి చాలా ఇంపార్టెంట్, అలాగే దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అర్జెంటీనా ఉపాధ్యక్షురాలతో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు భేటీ అవ్వడం జరిగింది. సో ఈ అర్జెంటీనా దేశం యొక్క ఉపరాష్ట్రపతి అయిన గ్యాబ్రియోలా మిషెట్టి ఇటీవల March 12th న్యూఢిల్లీకి రావడం జరిగింది. సో ఇక్కడ మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి అయిన ఎం వెంకయ్యనాయుడు ఈ అర్జెంటీనా ఉపాధ్యక్షురాలతో భేటీ అవ్వడం జరిగింది. అర్జెంటీనా యొక్క ఉపాధ్యక్షురాలు ఈమె యొక్క పేరు గ్యాబ్రియోలా మిషెట్టి. సో ఈమె ఇటీవల మన భారతదేశానికి రావడం జరిగింది. న్యూఢిల్లీలో మన భారతదేశం యొక్క ప్రస్తుత ఉపరాష్ట్రపతి అయిన ఎం వెంకయ్యనాయుడు అయితే ఈమెతో March 12th భేటీ అవ్వడం జరిగింది. రైట్. సో అర్జెంటీనా యొక్క రాజధాని బ్యూనోస్ ఎయిర్స్. అర్జెంటీనా దేశం యొక్క కరెన్సీ అర్జెంటీన్ పీసో. అర్జెంటీనా దేశం యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్ మారిషియో మ్యాక్రీ. సో చాలా చాలా ఇంపార్టెంట్, దీని యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్ మారిషియో మ్యాక్రీ, అలాగే దీని యొక్క ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ గ్యాబ్రియేలా మిచెట్టి. సో ఈమె మన భారతదేశానికి ఇటీవల రావడం జరిగింది. అలాగే ఈ అర్జెంటీనా దేశం ఏ ఖండంలో ఉంటుంది? ఇది దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది అర్జెంటీనా దేశం. స్టీఫెన్ హాకింగ్ స్మారక నాణ్యాలని విడుదల చేయడం జరిగింది. సో ఈ స్టీఫెన్ హాకింగ్ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయితను కృష్ణ బిలాల పైన ఈ హాకింగ్ చేసిన పరిశోధనకి గాను ఇప్పుడు ఈ బ్రిటన్ దేశం కొన్ని నాణ్యాలని విడుదల చేయడం జరిగింది. ఇతని యొక్క స్మారక నాణ్యాలని చెప్పేసి వీటిని విడుదల చేయడం జరిగింది. సో ఇతను ఈ కృష్ణ బిలాల మీద చేసిన పరిశోధన ఏదైతే ఉందో దానికి గుర్తుగా వీటికి బ్లాక్ హోల్ అని చెప్పేసి ఈ కాయిన్స్కి నేమ్ పెట్టడం జరిగింది. బ్లాక్ హోల్ కాయిన్స్. సో దీనికి నేమ్ వచ్చేసి బ్లాక్ హోల్ కాయిన్స్. దీన్ని వెండి బంగారంతో తయారు చేయడం జరిగింది. సో మొత్తం 50 పెన్స్ అంటే 6 పౌండ్ నాణ్యాల ధరనివి కలిగి ఉంటాయి. అంటే ఈ దీటి యొక్క ధర వచ్చేసి 55,795 పౌండ్లుగా ఈ బ్రిటన్ దేశం నిర్ణయించడం జరిగింది. సో ఇప్పటికే మనం చూసినట్లయితే ఈ బ్రిటన్ దేశం ఇంతకుముందు ఐజాక్ న్యూటన్ కానీ అలాగే చార్లెస్ డార్విన్ కానీ ఇలాంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తల పేరుతో ఈ స్మారక నాణ్యాలని ముద్రించడం జరిగింది. సో ఇప్పుడు ఈ బ్రిటన్ దేశం ముద్రించిన 3వ ప్రఖ్యాత శాస్త్రవేత్త కాయిన్ వచ్చేసి బ్లాక్ హోల్ కాయిన్స్. సో ఇది వచ్చేసి ఈ స్టీఫెన్ హాకింగ్ పేరు మీదుగా దీన్ని ముద్రించడం జరిగింది. సో ఇవి కాయిన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, వెండి బంగారంతో వీటిని ముద్రించడం జరిగింది. ఏ దేశం? బ్రిటన్ దేశం. ఆసియా క్రీడల్లో చెస్ పునరాగమనం. సో ఇంతకుముందు మనం చూసినట్లయితే ఈ ఆసియా క్రీడల్లో క్రికెట్ని కూడా 2022 పునరాగమనం చేయడం ఉన్నారని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగే ఈ చెస్ కూడా ఇంతకుముందు 2006 దోహాలో, 2010 గాంగ్జో ఆసియా క్రీడల్లో దీన్ని పథకాంశంగా ఈ చెస్ అనేది దాంట్లో పాల్గొనడం జరిగింది. సో ఆ తర్వాత నుంచి 2014 చెస్ అనేది ఈ ఆసియా క్రీడల్లో పాల్గొండేది. కానీ 2022 ఈ ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్జోలో జరగనున్నాయి. సో వాటిల్లో ఈ చెస్ని మళ్ళీ పునరాగమనం చేయనున్నట్టుగా ఆసియా క్రీడల నిర్వాహక కమిటీ ఇటీవల తెలపడం జరిగింది. సో ఇంతకుముందు మనం చూసినట్లయితే క్రికెట్ని కూడా ఈ 2022 ఈ చైనాలోని హాంగ్జోలో జరిగే ఈ ఆసియా క్రీడలు ఏదైతే ఉన్నాయో వీటిలో పునరాగమనం చేయనున్నట్టుగా ఇటీవల ఆసియా క్రీడల నిర్వాహక కమిటీ తెలపడం జరిగింది. సో చెస్ని కూడా దీంట్లో పునరాగమనం చేయనున్నారు. ఇండియా ఉమెన్ సంయుక్త అభ్యాసమైన అల్ నగా 2019 ప్రారంభమవడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అభ్యాసం పేరు అల్ నగా 2019. ఇది ఏ దేశాలకి మధ్య సంయుక్త అభ్యాసం? ఇండియాకి, ఉమెన్కి, రెండు దేశాలకి మధ్య సంయుక్త అభ్యాసం. సో ఇది 2019 ఎక్కడ జరుగుతుంది? సో ఇది ఈ ఉమెన్ దేశంలోని నిజ్వాలోని ఆ జాబెల్ రెజిమెంట్లో దీన్ని నిర్వహించడం జరిగింది. ఒమన్, నిజ్వా ఇవి రెండు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అభ్యాసం పేరు అల్ నగా 2019. ఇది మన ఇండియన్ ఆర్మీకి అలాగే రాయల్ ఆర్మీ ఆఫ్ ఉమెన్ ఈ రెండింటికి మధ్య జరిగే సంయుక్త అభ్యాసం. రైట్. సో ఈ రెండు ఈ అభ్యాసంలో మనం చూసినట్లయితే ఒకరి స్కిల్స్ ఒకరు ట్రైనింగ్ తీసుకోవడం కానీ ఇలాంటివి ఇక్కడ చేయడం జరుగుతుంది. సో మన భారతదేశానికి అలాగే ఉమెన్ దేశానికి మధ్య దీనివలన సంబంధాలు కూడా బలపడడం జరుగుతుంది. అల్ నగా 2019 ఎక్కడ జరుగుతుంది? ఇది ఉమెన్ దేశంలోని నిజ్వాలో జరుగుతుంది. ఉమెన్ దేశం యొక్క రాజధాని మస్కాట్. ఉమెన్ దేశం యొక్క కరెన్సీ ఒమాని రియాల్.
డెబ్బై సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులకి ఇంటి వద్దనే బ్యాంకు సేవలు ప్రారంభించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో డెబ్బై సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో మన భారతదేశంలో వారికి, అలాగే అంగవైకల్యం కలిగి ఉన్న వారికి, వాళ్ళ యొక్క ఇంటి దగ్గరనే ఈ సేవల్ని, బ్యాంకు సేవల్ని అందిస్తామని చెప్పేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించి ఒక సర్వీస్ని ఇటీవల లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ అర్హత కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ యొక్క ఆర్థిక లావాదేవీలు చేసుకోవాలంటే దానికి 100 రూపాయలు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెల్లించవలసి ఉంటుంది. అలాగే ఆర్థిక లావాదేవీలు కాని వాటిని కనుక వాళ్ళు ఉపయోగించుకోవాలంటే దానికి 60 రూపాయలు వాళ్ళు నామమాత్రపు రుసుము అనేది చెల్లించవలసి ఉంటుంది. సో ఈ విధంగా చెల్లించినట్లయితే వాళ్ళకి ఇంటి దగ్గరికే వచ్చి ఆ బ్యాంక్ సర్వీసెస్ వాళ్ళు అందించడం జరుగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇది ఈ సేవల్ని పొందాలంటే ఈ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ బ్యాంకులో వాళ్ళ యొక్క అకౌంట్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉండాలి. అలాగే ఆ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్కి వాళ్ళ యొక్క ఇల్లు వచ్చేసి 5 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సేవలు అనేది అందించడం జరుగుతుంది, రైట్? సో ఆ 70 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులకి, అలాగే అంగవైకల్యులకి, వీళ్ళిద్దరికీ కూడా ఈ సేవలు అనేది అందించాలని చెప్పేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, ఏ బ్యాంక్ లాంచ్ చేసింది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్. సో ఇంటి వద్దకే వచ్చి ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ అనేవి వాళ్ళకి అందించడం జరుగుతుంది సీనియర్ సిటిజన్స్ ఓవర్ 70 ఇయర్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రజెంట్ చైర్పర్సన్ రజనీష్ కుమార్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ రజనీష్ కుమార్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ముంబైలో, మహారాష్ట్రలోని ముంబైలో ఉంటుంది. దీన్ని 1995 జూలై 1వ తేదీన స్థాపించడం జరిగింది. ప్రత్యేక ఒలింపిక్స్ ప్రపంచ గేమ్స్ 2019లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక చరిత్రని సృష్టించడం జరిగింది. ప్రత్యేక ఒలింపిక్స్ ప్రపంచ గేమ్స్ 2019. సో ఇవి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరుగుతున్నాయి. సో ఇవి వచ్చేసి మార్చి 14 నుంచి మార్చి 21 వరకు ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరుగుతున్నాయి. సో దీంట్లో ప్రపంచ రికార్డు ఏంటంటే మొత్తం ఈ ప్రపంచంలోంచి 200 దేశాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ ప్రత్యేక ఒలింపిక్స్ ప్రపంచ గేమ్స్ 2019కి ఆహ్వానించడం జరిగింది. సో దీంట్లో 195 దేశాలు ఈ గేమ్స్లో పాల్గొంటున్నాయి. అలాగే 5 దేశాలు వచ్చేసి దీంట్లో అబ్జర్వర్స్గా ఉన్నాయి. సో మొత్తం 200 దేశాలని ఆహ్వానించడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా ఈ ప్రత్యేక ఒలింపిక్స్ ప్రపంచ గేమ్స్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ 200 దేశాలని ఆహ్వానించడం అనేది ఇది ప్రపంచ రికార్డు. అలాగే ఈ ప్రత్యేక ఒలింపిక్స్ ప్రపంచ గేమ్స్ 2019 ఏవైతే ఉన్నాయో ఇవి మొట్టమొదటిసారిగా మన పశ్చిమ ఆసియాలో జరుగుతుంది. సో ఇవి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం, వరల్డ్ కిడ్నీ డే 2019. సో మనం ప్రతి సంవత్సరం కూడా ఈ మార్చి 2వ గురువారం ప్రపంచ మూత్రపిండాల దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇప్పుడు మార్చి 2వ గురువారం. సో ఈ 2019 సంవత్సరంలో మార్చి 14వ తేదీన మనం ఈ ప్రపంచ మూత్రపిండాల దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. సో 2019 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం యొక్క థీమ్ ఇతివృత్తం వచ్చేసి కిడ్నీ హెల్త్ ఫర్ ఎవ్రీవన్ ఎవ్రీవేర్. కిడ్నీ హెల్త్ ఫర్ ఎవ్రీవన్ ఎవ్రీవేర్ అనేది ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం 2019 యొక్క ఇతివృత్తం. చాలా చాలా ఇంపార్టెంట్, ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం 2019ని ఎప్పుడు జరుపుకున్నారు? మార్చి 14వ తేదీన దీన్ని జరుపుకోవడం జరిగింది, రైట్? సో దీన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? సెకండ్ థర్స్డే ఇన్ మార్చ్, మార్చి 2వ గురువారం రోజున దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు ఆస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ప్రతిరోజు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి లైవ్ క్విజ్ని ఎవ్రీడే 6 PMకి మీకు వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా లైవ్ క్విజ్ని అటెంప్ట్ చేయండి, చాలా చాలా యూజ్ అవుతుంది మీకు ప్రాక్టీస్గా. అలాగే ఎగ్జామినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అది కూడా మీకు ఐడియా రావడం జరుగుతుంది. సో మీరు దాన్ని ఒక ఆన్లైన్ ఎగ్జామ్ లాగా ఫీల్ అయ్యి రాసినట్లయితే మీరు ఈజీగా ఈ క్వశ్చన్స్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆ క్వశ్చన్స్కి భయపడకుండా, టెన్షన్ పడకుండా ఈజీగా దానికి ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది, మీకు ప్రాక్టీస్గా ఉంటుంది. మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఆ డైలీ క్విజ్ని కనుక ఫాలో అయినట్లయితే మీకు ఇవన్నీ కూడా మెమొరైజ్ అయిపోతాయి, మీకు గుర్తుండిపోతాయి. సో ఈజీగా మీరు ఈ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఈజీగా ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది, రైట్? ప్రతిరోజు ఈవినింగ్ 6 గంటలకి, రైట్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.